ఇక ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సీఎం జగన్ నిర్ణయం కాదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు తెలిపారు. గతంలోనే భారతీయ జనతా పార్టీ ప్రతిపాదన చేసిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజు చెప్పారు. ఇక పోలవరం ప్రాజెక్టు, స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త జిల్లాల ఏర్పాటుపై బీజేపీ చీఫ్ వీర్రాజుతో తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఫైర్ బ్రాండ్ పేరు చెప్పగానే టక్కును గుర్తొచ్చేది సోమ వీర్రాజు. ఆర్ఎస్ఎస్లో కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్సీ రాష్ట్ర అధ్యక్షు దాకా ఎదిగారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, పార్టీని గ్రామస్థాయికి తీసుకువెళ్లే ప్రక్రియ మీద సార్ ఏం చర్యలు తీసుకున్నారో అడిగి చెప్తాం. గ్రామస్థాయి నుంచి బలోపేతం అవసరం ఎంత ఉంది? మేము ప్రతి మండలంలో యోజనాబద్ధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక రకాల ప్రభుత్వ పథకాలని ఇంప్లిమెంట్ చేయడంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గ్రామస్థాయిలో ప్రజానీకానికి అనేక రకాలైన అక్రమాలు జరుపుతూ విపరీతమైన అవినీతి చేస్తున్నారు. దీనిలో బీజేపీ మండల స్థాయిలో ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. మండల స్థాయిలో ప్రముఖమైన పాత్ర వహిస్తూ ఉద్యమాలు నిర్వర్తిస్తూ పార్టీని మండలంలోనే బలోపేతం చేసే దిశా దశగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ముందుకు వెడుతుంది. పోలింగ్ బూత్ నుంచి పేజ్ ప్రముఖ వరకు భారతీయ జనతా పార్టీ యోజనను అబద్ధంగా యోజన చేసే కార్యక్రమాలు, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 30 రకాలైనటువంటి పథకాలు ఇంప్లిమెంటేషన్లో ప్రభుత్వం జరుపుతున్నటువంటి అవకతవకల్ని గ్రామ స్థాయిలోనే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనేది భారతీయ జనతా పార్టీ యోజన. తద్వారా బూత్ కమిటీలు అన్నింటినీ కూడా బలోపేతం చేయాలనేది భారతీయ జనతా పార్టీ వచ్చిన సార్. మీరు చెప్పినట్టుగానే రాష్ట్రంలో అమలవుతున్న పలు పథకాలకి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. గత తెలుగుదేశం ప్రభుత్వం చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని హైజాక్ చేసి వాళ్ళ పథకాల కింద చెప్పుకుంటున్నారు. అది గేదెలు ఇచ్చే పథకం కూడా కేంద్ర అందే. ఈవేళ నాడు నేడు అనే స్కూల్ బిల్డింగ్లు కట్టేది కూడా కేంద్ర ప్రభుత్వ పథకమే. పంచాయతీరాజ్ బిల్డింగులు అలానే క్లినిక్లు ఏదైతే ఈయన ప్రకటిస్తున్నాడో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలే. వీటినన్నిటి కూడా మాటలతో కాకుండా ఈసారి చేతలతో ప్రశ్నించేటువంటి స్థితిని కార్యకర్తల్లో నిర్మాణం చేస్తాం. అవకతవకలు జరుగుతున్నాయి. కళ్ళజోళ్ళు కూడా కేంద్రం ఇచ్చిన పథకమే. ఈ పథకాలన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకువెళ్ళడం కాదు, అవినీతిని ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ. సార్ ఫైనల్గా సార్, కొత్త జిల్లాల ఏర్పాటు, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఆగిపోయింది, సాధ్యం కాదని ఎన్నికల కమిషన్ చెప్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ మా ఎన్నికల ప్రణాళికలో 14లోనే పెట్టాం, 19లో కాదు. 25 పార్లమెంట్లు 25 జిల్లాలు కావాలని. ఇప్పుడు పార్టీ పరంగా 26 జిల్లాలు చేసాం మేము. ఆ విధంగా అధ్యక్షులను ఎంపిక చేశాం. ప్రభుత్వం యొక్క పార్టీ యొక్క ధోరణి ఇది. భారతీయ జనతా పార్టీ పాలసీ ప్రకారం ప్రతి పార్లమెంట్ ఒక జిల్లా అవ్వాలనేది మా పాలసీ. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి సార్, మరి ప్రక్రియ అయితే అది ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. ముందు 2000 ఎన్నికలు 2000 యునానిమిటీగా ఎంపీటీసీలు జరిగినాయి. అవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వానికి వచ్చినాయి కాబట్టి వాటిని అన్నింటినీ రద్దు చేయాలి. 10 రోజులు ఎలక్షన్ అన్నాడు. 10 రోజులు ఎలక్షన్ ఎలా జరుగుద్ది? జరిపించేశాడు. అనేకమైన చోట్ల నామినేషన్లు వేయకుండా చేశారు. అనేకమైన చోట్ల ఇతర పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారు. అవన్నింటినీ రద్దు చేసి ప్రశ్నలు పెట్టబడ్డది భారతీయ జనతా పార్టీ. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాదు, భారతీయ జనతా పార్టీ గతంలోనే తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఉందో అది పూర్తిగా రద్దు చేసి కొత్త ప్రక్రియ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారు చెప్తున్నారు. కెమెరామెన్ వాస్తవ సాంబశివరావు, ప్రైమ్ 9 న్యూస్, గోదావరి.